కదలబోతున్నాం. ఇది ఈరోజు కార్యక్రమం. కానీ ఏమీ తెలియని నాయకులు, కనీసం వీళ్ళ పీరియడ్లో ఆ రోజు ఏదైతే మనం ఈ డ్రెయిన్, బుడమేరు డ్రెయిన్ కనీసం బ్రీచ్ చేయింది కూడా తెలియదు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు. వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారు నాకైతే అర్థం కాదు. అది నేరుగా వస్తుంది, దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళ్తుంది, అది కూడా తెలిసి ఉండదు, లేకపోతే కొల్లేరుకు పోతుంది. తెలియాలని లేదు, కనీసం తెలుసుకోవాలని ఉండాల. అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి. ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరు నీళ్ళు పంపించామంట. ఏం మాట్లాడతారండి? ఎంత అజ్ఞానం, లేకుంటే విచ్చలవిడితనం, ఏది చెప్పినా నమ్మతారని, ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని. వచ్చింది వర్షాలు నిన్న రాత్రి జరిగింది, తెల్లవారేకొంది అందరూ పరిగెత్తి ఎక్కడెక్కడుందో అన్ని జిల్లాల్లో కూడా ఫుడ్ పాకెట్స్ తయారు చేసి కొన్ని ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నాం, కొన్ని తెప్పిస్తున్నాం. ఇక్కడ హోటలర్స్ కందరి చెప్పాను, ఇది మీ బాధ్యత. గవర్నమెంట్ ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, కమాండ్ చేస్తున్నాం, ఆదేశాలు ఇస్తున్నాం. ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. మీరు ఇన్ని లక్షల పాకెట్లు చేయాలంటే చేయాల్సిందే. మీరు సప్లై చేయమని ఆదేశాలు ఇచ్చాం. ఎందుకు, దేనికోసరం? ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇది మా ఇంట్రెస్ట్ కాదు. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అయినప్పుడు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఒక విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. ఎంతవరకు హ్యూమన్లీ పాసిబుల్ అన్నీ చేస్తున్నాం. బోర్డ్స్ తెప్పించాం, మనుషులు తెప్పించాం, ఫుడ్ అంతా సప్లై చేపించాం. సెక్రటరియేట్ మొత్తం ఈరోజు మీరు చూస్తే కలెక్టరేట్ని సెక్రటరియేట్గా చేసుకుని, చీఫ్ సెక్రటరీ మొదలుకొని, చీఫ్ మినిస్టర్ మొదలుకొని ఇక్కడే ఉన్నాం. దాన్ని కూడా ఒకరికి నుంచి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. వీళ్ళకు బాధ్యత లేదు, నాకు బాధ్యత ఉంది. హరికేన్ తుఫాన్, 96-97 రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరియేట్గా చేసుకుని ఆల్ సెక్రటరీస్ని రమ్మని, వారంలో మళ్లీ మన్ని పనులు పూర్తి చేసి నార్మల్సీ తెచ్చిన తర్వాతనే హైదరాబాద్కి వెళ్ళాను. ఆ రోజు మొత్తం మీరు చూస్తే 21 సీట్లుంటే 99 ఎలక్షన్లో 20 సీట్లు మేము గెలిచాం.